జగన్ మోహన్ రెడ్డి గారు గనులో బుల్లెట్లు లేకపోతేనేమో మంగళగిరిలో తుస్సును పడ్డావా? జగన్ మోహన్ రెడ్డి గారు గనులో బుల్లెట్లు లేకపోతేనే కుప్పంలో 14 సీట్లకు 14 పంచాయతీలకు పరిమితం అయిపోయారా? జగన్ మోహన్ రెడ్డి గారు గన్నులో బుల్లెట్లు లేకపోతేనే 23 సీట్లకు దిగజారిపోయావా లోకేష్ బాబు? నాకు తెలియగడుగుతా ఉన్నా. నాకు అర్థం కాని అంశం ఏంటంటే, పాపం లోకేష్కి విపరీతమైన పదవీ కాంక్ష. అందరి ముఖ్యమంత్రులు కొడుకులు ముఖ్యమంత్రులు కారేలయ్యా, దమ్ముండాలి. ఈ రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రులు చేశారు, వారి కుమారులందరూ ముఖ్యమంత్రులు అయ్యారా? ఏదో మీ నాన్నగారు నిన్ను ముఖ్యమంత్రి చేయాలని ప్రయత్నం చేసి దొడ్డిదోవన తీసుకొచ్చి మంత్రిని చేస్తే 3 సంవత్సరాలు మంత్రిగా ఉండి మంగళగిరిలో డమ్మును పడ్డావు. నువ్వేంటయ్యా మాట్లాడుతున్నావు, నాకు అర్థం కాదు. ఏమైంది నీకు? తేడా ఏమన్నా వచ్చిందా? పదవీ కాంక్షతో నువ్వేమన్నా ఫ్రస్ట్రేషన్లోకి లోనవుతున్నావా? నాకు తెలిసి ఐడెంటిటీ క్రైసిస్. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. నేను 3 సంవత్సరాలు మంత్రిగా చేశాను, ఎమ్మెల్యేగా ఓడిపోయాను, నన్ను ఎవరు గుర్తించట్లేదు, మా నాన్నగారు జాతీయ అధ్యక్షుడు. ఈ రకమైన ఒక ఫ్రస్ట్రేషన్లో ఎక్కడో ఏదో తేడా వచ్చింది. నేను సవినయంగా మనవి చేస్తున్నాను, నేను సిన్సియర్గా అడ్వైజ్ చేస్తున్నా నారా భువనేశ్వరి గారికి. కొద్దిగా తేడా ఉందండి మీ అబ్బాయి దగ్గర. ఏకైక కుమారుడు మీకు రాజకీయాల్లోకి తీసుకొచ్చారు, సక్సెస్ కాలేకపోతున్నాడు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, బాధపడుతున్నాడు, ఏదేదో పదజాలం వాడుతున్నాడు. దయచేసి భువనేశ్వరి గారు, నేను మనవి చేస్తున్నా, మీరు చాలా క్రమశిక్షణ కలిగినటువంటి ఎన్టీ రామారావు గారి కుమార్తె. మీరు మీరు హెరిటేజ్ని చాలా బాగా చూస్తున్నారు క్రమశిక్షణగా. హెరిటేజ్ గొడవలో పడి మీరు మీ కుమారుణ్ణి పట్టించుకోకుండా ఉండటం మంచిది కాదు. చంద్రబాబు నాయుడు గారు అంటే రాజకీయ పిచ్చిలో పడి ఆయన ఏం పట్టించుకోకపోవచ్చు, కానీ మీ కుమారుణ్ణి కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఎవరికైనా చూపించండి, మంచి వైద్యుడికి చూపిస్తే కొంత ట్రీట్మెంట్ జరుగుతుంది, అహం తగ్గుతుంది. ఏదేదో మాట్లాడుతున్నారు, ఇది మంచి పద్ధతి కాదు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను. మీ ఏకైక కుమారుణ్ణి కాస్త జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి అవ్వడం అనేది సాధ్యపడేటువంటి అంశం కాదనే వాస్తవాన్ని మీరైనా తెలుసుకోండి. మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా చేశారు, మీ మీ భర్త ముఖ్యమంత్రిగా చేశారు, మీ కొడుకు ముఖ్యమంత్రిగా చేయాలంటే సాధ్యపడే అవకాశం లేదు. నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి మెటీరియల్ కాదు.